అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని సాగర మథనం నవలిక నాలుగో భాగంలోకి మీకు అందరికీ స్వాగతం హలో నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను అనూహ్యంగా ఆయన ఫోన్ చేయడంతో నిరంజన్కి ఏం మాట్లాడాలో తోసలేదు కులాసానా మావిగారు సహజంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగాడు బాగున్నాను నువ్వెలాగున్నావు బాగున్నానండి నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అవునా నేను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అతని స్వరంలోంచి ఆ మాటలు సాఫీగా రాలేదు శుభం సంతోషం అన్నాడు కృష్ణమూర్తి గారు ఆయన ఆశ్చర్యాన్ని కానీ శాక్తిన్న భావాన్ని కానీ ప్రకటించకపోవడంతో ఆయన తన పునర్వివాహాన్ని ఊహించాడో లేక ఎవరైనా ఆయనకి తెలియజేశారో నిరంజనకు అర్థం కాలేదు సువర్ణ పోయాక ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఆడదిక్కులైన సంసారం ఎలా ఉంటుందో పెద్దవారు మీరు అర్థం చేసుకోగలరు అతను గొంతుకి ఏదో అయింది అవును అయినా నీకు మాత్రం ఏమంత వయసు అయిపోయింది అయినా ఆడపిల్లని నువ్వెలా పెంచగలవు ఆయన తన వైపు నుంచి ఆలోచిస్తున్నందుకు నిరంజన్ సంతోషించాడు నీకు నా ఆశీస్సులు నిరంజన్ థ్యాంక్స్ అండి అన్నాడు నిరంజన్ నిర్మల మెడలో పూలదండలతో కారు దిగి ఇంటిమెట్ లెక్కి లోపలికి రాబోతుండగా పరిమళ హారతిపళ్లంతో ఎదురొచ్చింది ఒక క్షణం ఆగండి అని ఇద్దరికీ హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రండి అంది నిర్మలతో నిర్మల ఆమె చెప్పినట్టు చేసింది లోపలి గడుగు పెట్టగానే నాలుగు పక్కల ఆతృతగా వెతికాయి ఆమె కళ్ళు శ్రేయ ఎక్కడా అడిగింది తన గదిలో ఉంది చెప్పింది పరిమళ నేను లోపలికి వెళ్ళొచ్చా నిరంజన్ అడిగింది వెళ్ళు అన్నాడతను తెచ్చిపెట్టుకున్న నవ్వుతో లోపల శ్రేయ నిర్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని అతని గుండె గొగొబలాడుతోంది నిర్మల డ్రాయింగ్ రూమ్ దాటి వెళ్ళింది పరిమళ ఆమెను అనుసరించి లోపలికి వస్తూ ఆ ఇంటిని పరిచయం చేస్తున్నాడు చెప్తాను ఇటు కిచెన్ ఇది స్టోర్ రూమ్ పూజ గది ఇది గెస్ట్ రూమ్ ఇది నిరంజన్ గారి బెడ్రూమ్ ఇది శ్రేయ గది నేను వంట మనిషి ఏం చేస్తోందో చూసొస్తాను మీరు ఈ శ్రేయని పలకరించ రండి అని కిచెన్లోకి వెళ్ళింది నిర్మల మెడలోని పూలదండాన్ని తీసి మెల్లిగా గదిలోకి వచ్చింది ఆ గదిలో సింగిల్ కార్డ్ బెడ్ మీద మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి కూర్చున్న శ్రేయ ఏటో చూస్తోంది శ్రేయ నిర్మల పిలిచింది చివ్వును తల చూసింది ఆమె నిర్మల స్నేహితంగా నవ్వుతూ ఆమె పక్కన కూర్చుంది నేనెవరినో చెప్పుకో చూద్దాం శ్రేయ ఆమెను వదుటినున్న కళ్యాణ తలకాన్ని బొగ్గనున్న దృష్టి చొక్కని చూస్తూ అంది తెలుసు నా స్టెప్ మదర్వి ఆ పిల్ల స్వరంలోని పదును కంటే ఆమె కళ్ళల్లోని ఏ తిరస్కారాలే నిర్మల మనసులో చొరకత్తుల్లా దిగబడ్డాయి అవి ఆమె మనసును గాయపరిచి ఆమె ముఖంలోని రక్తాన్ని నింగిపోయేలా చేశాయి అది క్షణిక మాత్రమే మరుక్షణం తనని తాను సంభాళించుకుంది కానీ నేను నిన్ను అమలా ప్రేమించగలను నీ ప్రేమ కోసం నేను ముఖం వచ్చలేను కొట్టినట్టు నిర్మల ఆ పిల్లతో తన పట్లనున్న వ్యతిరేకతకి ఆశ్చర్యపడుతోంది తను ఆ ఇంట్లో అడుగుపెట్టి కొద్ది నిమిషాలైనా కాకముందే ఆమె నుంచి అంతటి తిరస్కారాన్ని ఆమె ఊహించలేదు క్షణం మాట్లాడాలో తోచనట్టు ఊరుకుంది యాంటోంది శ్రేయ పరిమళ వస్తూ అడిగింది మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం పరిమళ గారు నవ్వింది నిర్మల నువ్వు నా సవితల్లివి ఫ్రెండ్ వెలా అవుతావు శ్రేయస్వరంలో ద్వేషం నిర్మల ముఖం వెలవెలపోయింది పరిమళ అవాక్కై చూస్తోంది నిర్మల తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది నేను మీ అమ్మని ఇంక నుంచి నీకేం కావాల్సినా నేను చూసుకుంటాను ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ నన్ను నేను చూసుకోగలను ఏదో అనబోతున్న నిర్మల్ని ఇంకా సంభాషణ పొడిగించద్దన్నట్టు పరిమళ వారించింది ఆమె చేతిని నొక్కి ఆమె ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్నట్టు మౌనం వహించింది మా డాడీని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు మా అమ్మ ఎప్పటికీ కాలేవు నిర్మల ముఖం అయింది శ్రేయ తిరస్కారంగా ఆమెను చూస్తోంది నువ్వు బయటకెడితే నేను చదువుకోవాలి ఆ స్వరం గెటౌట్ అన్నంత తీవ్రంగా ఉంది ఆమెను అనుసరించి వచ్చిన పరిమళ మెల్లగా అంది శ్రేయ చిన్నపిల్ల మీ ప్రేమతో ఆమెను మార్చగలరు ఆమె పోగొట్టుకున్న తల్లి ప్రేమని ఆమెకు అందించి కన్న తల్లినే మరిపించగలరు నాకు ఆ నమ్మకం ఉంది నిర్మల శుష్కహాసం చేసింది ఆ నవ్వులోని వెళితే కనిపెట్టిన పరిమళ మనసు బాధగా మూలిగింది శ్రేయ నిర్మలతో మాట్లాడిన తీరు చూస్తే అది ఆమెలో సహజంగా కలిగిన విముఖతలా అనిపించలేదు ఆమెకి ఆమె పసి మనసుకి ఎవరో విషాన్ని ఎక్కించారు ఆమె ఆ విషాన్ని కక్కుతోంది అనిపించింది ఈ రాత్రికి శ్రేయని మా ఇంటికి తీసుకెడతాను అంది పరిమళ ఆమె ఉద్దేశం అర్థమైన నిర్మల బుగ్గలు ఎర్రబడ్డాయి మరుక్షణం గంభీరంగా మారిపోతోంది శ్రేయ నన్ను తల్లిగా అంగీకరించే వరకు నేను ఆయనకి భార్యను కాలేను ఆ విషయాన్ని ఆయనతో కూడా చెప్పాను పరిమళ ముఖంలో క్షణకాలం రకరకాల భావాలు ముప్పెరిగొన్నాయి చెమగలన కళ్ళతో ఆర్ద్రంగా అభిమానంగా ఆమె వైపు చూస్తూ ఉంది నిరంజన్ గారు చాలా అదృష్టవంతులు నిర్మల గుండెలో గొబులు శ్రేయ తనని తల్లిగా ఎప్పటికైనా స్వీకరించగలదా నిరంజన్ బెడ్రూంలోకి వచ్చాడు శ్రేయ అతని మనసు మీద పడుకునుంది అతను కూతురు పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ లాలనగా అడిగాడు ఇక్కడ పడుకున్నావే నాన్న వక్కర్తిని పడుకోవడానికి భయం డాడీ భయమా కొత్త విషయం వింటున్నట్టు చూశాడు సువర్ణ శ్రేయకి ఏడాదిన్నర వయసు ఉండగానే వేరే బెడ్రూమ్లో పడుకోవడం అలవాటు చేసింది అలాంటిది ఈవేళ ఒంటరిగా పడుకోవడానికి భయం అంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది అతను కూతురు నిద్రపోయే వరకు ఆమె పక్కనే కూర్చున్నాడు తర్వాత ఆ డబుల్ బెడ్ మీద రెండో వైపు పడుకున్నాడు అతని ఆలోచనలో నిర్మల చోటు చేసుకుంది అందరు ఆడపిల్లల్లాగే నిర్మల కూడా దాంపత్య జీవితంలోని మధురమని చవి చూడాలని ఆశపడే ఉంటుంది కానీ శ్రేయని సహనంతో ప్రేమతో నువ్వు చేరదీయాలని పెళ్లికి ముందు తను పెట్టిన షరతుకి అంగీకరించడమే కాదు శ్రేయకి తల్లినయ్యాకే మీకు అవుతానని మాట ఇచ్చింది శ్రేయని ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించగలదా దానికి చేరువు కావడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ఆలోచనలతో అశాంతితో అతను నిద్రకు దూరం అయ్యాడు గెస్ట్ రూమ్లో పడుకున్న నిర్మలు కూడా నిద్రపోలేదని అతనికి తెలియదు ఎప్పటికో మాగనుగా నిద్ర పట్టింది అతనికి ఆ నిద్రలో ఒక కళ శ్రేయ నిర్మలపై అరుస్తోంది నిర్మల ఏడుస్తోంది ఉలిక్కిపడి లేచాడు టైం చూస్తే ఐదున్నర బ్రష్ చేసుకుని కాఫీ కోసం డైనింగ్ రూమ్లోకి రాబోతు డ్రాయింగ్ రూంలో శ్రేయ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం విని అప్రయత్నంగా ఆగిపోయాడు నువ్వు చెప్పినట్టే చేశానమ్మమ్మ దాన్ని ఆ డెవిల్ని నువ్వు నాకు అమ్మవు కాదు సవిత సవితతెల్లివని చెప్పాను అప్పుడు దాని ముఖం మాడిన పెసరట్లా అయింది రాత్రి డాడీ గదిలోనే పడుకున్నాను రోజూ అలాగే చేస్తాను అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయింది శ్రేయ మనసుని విషపూర్తం చేస్తున్నది సువర్ణ తల్ల తను పునర్వివాహం చేసుకోవడం ఇష్టం లేదనమాట తన కూతురు స్థానంలో మరో అమ్మాయి రావడం ఆవిడ జీర్ణం చేసుకోలేకపోవచ్చు కానీ ఆవిడ శ్రేయని నిర్మలకి దూరం చేసి ఏం సాధించదలుచుకుంది అతని తల తిరిగిపోసాగింది అక్కడున్న కుర్చీలో కోలబడ్డాడు అలికిడి విని శ్రేయ ఫోన్ పెట్టేసింది భయ్ అమ్మమ్మ అండం వినిపించింది అతనికి నిర్మల కిచెన్లోంచి వచ్చింది అప్పటికే స్నానం చేసినట్టుంది జుట్టు కొసల నుంచి నీళ్లు ఇంకా కారుతున్నాయి లేచారా కాఫీ ఇస్తాను అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది రెండు నిమిషాల్లో పొగలు కక్కే కాఫీ కప్పు తెచ్చి అతని ముందు ఉంచింది అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేయం చూస్తూ ఏమ్మా నీకు పాలా బార్నోటా కలపనా అని అడిగింది పాలు చెప్పింది శ్రేయ ఆమె వైపు చూడకుండానే శ్రేయ తండ్రి పక్కన కూర్చుంది ఆ కూర్చోడంలో తన హక్కుని ప్రకటించుకున్నట్టుంది నిర్మల పాల గ్లాస్ తెచ్చి శ్రేయ ముందు టేబుల్పై పెట్టింది టైగర్ శ్రేయ పిలిచింది ఆల్సెషన్ తోక తోకాడించుకుంటూ వచ్చింది శ్రేయ గ్లాసులోని పాలు పావు వరకు టైగర్కి పోసింది అది గబగబా తాగింది పావు గంట గడిచాక కుక్క బయటకు వెళ్ళి అరవడం విని అప్పుడు పాలు తాగింది శ్రేయ నిరంజన్ జరుగుతున్నదంతా పాలిపోయిన ముఖంతో చూస్తున్నాడు నిర్మల ముఖంలో నెత్తి రింకిపోయింది ఆ ఇద్దరి ముందన్న ఖాళీ కప్పుల్ని తీసుకుని వంటిట్లోకి వెళ్ళిపోయింది నిరంజన్ నిర్మల పెళ్ళై ఆరేళ్ళు ఆమె శ్రేయకి దగ్గర కావడానికి చేసిన ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు నిర్మల శ్రేయకి తల్లి కాకపోయి కాలేకపోయింది తత్ఫలితంగా అతనికి భార్య కాలేకపోయింది ఆ ఇంటిని కాపలా కాస్తూ నిరంజనకి శ్రేయకి వేళకి అన్నీ అమర్చే నమ్మకమైన మనిషి అంతే తెలియని వాళ్ళు ఆ ఇంటికి వస్తే ఆమెని నిరంజన భార్య అనుకోరు సాదా చేర మెడలో పసుపు తాడుతో అరణ్యవాసంలో శీతలామన్న ఆమెను చూస్తే నిరంజన్ మనసులో బాధాభేదనలు సుళ్ళు తిరుగుతాయి ఆమె ఏం ఆశించి తనని పెళ్లి చేసుకుంది శ్రేయలో మార్పు కోసం ప్రయత్నించి ఓడిపోతున్నా ఆమె ముఖంలోని చిరునవ్వు చెరిగిపోలేదు ఆమె తన భార్యలా ఆ ఇంటి యజమానురాల్లా తనతో ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం తనొక పని మనిషి అన్నట్టు ప్రవర్తిస్తుంది పెళ్ళైన కొత్తలో నిరంజన్ ఆమె కోసం ఖరీదైన చీర కొన్నాడు ఆ చీరని ఇవ్వబోతే ఆమె తీసుకోలేదు తనకంత ఖరీదైన చీర వద్దని రెండు కాటన్ చీరలు కొనివ్వని అడిగింది తను ఎలాగైనా ఆమెకి ఆ చీర ఇవ్వాలని విఫల ప్రయత్నం చేశాడు తన మనసులో ఆమెకి భారీగా స్థానం ఇచ్చిన ఆమె తనని భర్త అనుకోవడం లేదు అంటే పెళ్లికి ముందు తనకిచ్చిన మాటకి ఆమె కట్టుబడి ఉంది తన మనసులో సువర్ణ స్థానాన్ని నిర్మల ఆక్రమించుకుందంటే నిరంజన్కి ఆశ్చర్యంగా ఉంది లక్ష్మీదేవమ్మ అమెరికా నుంచి వచ్చింది రెండు రోజులు పూర్తిగా వైజాగ్లో ఉండకుండానే మనవరాలని చూస్తానంటూ గుంటూరు ప్రయాణమైంది శ్రేయం చూసిరా నిరంజన్ కానీ అతని భార్య కానీ నిన్ను ఏమైనా అడిగితే సలహా ఇవ్వు నీకై నువ్వు వాళ్ళ సంసార విషయాల్లో చేసుకోకు కృష్ణమూర్తి గారి మృదువుగానే భార్యను హెచ్చరించాడు నేనింకా అమ్మాయిని చూడనే లేదు తననేదో రాచి రంపాను పెడుతున్నానని అపోహపడతారెందుకు అంత భయం ఉంటే మీరు రండి ఇద్దరం కలిసే విడదాం అందావిడ ముఖం గంటు పెట్టుకుంటూ నేను నెల రోజుల కిందట వెళ్ళి వాళ్ళని చూసి వచ్చాను అయినా మనం చీటికి మాటికి పెడితే శ్రేయ ఆమెకి చేరికవదు ఎలా ఉందా అమ్మాయి అయిష్టతతో కూడిన కుతూహలంతో అడిగింది చాలా అందగత్తే నమ్మదస్తురాలు మర్యాద మన్నన తెలిసిన అమ్మాయి నన్ను బాబాయ్ గారు అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించింది బాగుంది అంది పొలవిరుపుగా ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే చాలు ఈయన ఫ్లాట్ అయిపోతారు అనుకుంది నిరసన గారు అత్తగారిని నిరంజన్ మర్యాదగా పలకరించాడు శ్రేయ అమ్మమ్మ అంటూ ఆవిడని హత్తుకుపోయింది ఆవిడకి సువర్ణ గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చాయి నిర్మల మర్యాదగా నమస్కరించింది ఆవిడికి తన కూతురి స్థానంలో ఆమెని అంగీకరించలేకపోయిన ఆవిడకి ఆమె ప్రతి చర్య నటనగానే కనిపించింది నిర్మల తన కూతురి చీరలు నగలు అలంకరించుకుని దర్జా వెలకబోస్తూ ఉండి ఉంటుందని ఊహించుకుంది ఆవిడ కానీ అందుకు విరుద్ధంగా మెడలో పసుపుతాడు సాదా వాయిల్ ఉన్న ఆమెను చూసి ఆవిడ మనసు శాంతించింది కానీ మనసులో ఏదో అనుమానం నిర్మల వంటిట్లో పనులు ఉండగా మనవరాలు నడిగింది నిర్మల రోజు ఇలాగే ఉంటుందా అంటే శ్రేయకు అర్థం కాలేదు నగలు పెట్టుకోదా మంచి చీరలు కట్టుకోదా పెట్టుకోదు నిర్మల ఆ చీరలో అచ్చం పని మనిషిలా ఉంది కదమ్మమ్మ నవ్వింది నువ్వు పిచ్చిమొద్దువి నీకేం తెలీదు మీ నాన్న మీ అమ్మ నగల్ని దానికి ఎప్పుడో ఇచ్చేసి ఉంటాడు నేను ఇక్కడున్న నాలుగు రోజులు వాటిని పెట్టుకోదు అంతా నాటకం నేను వెళ్ళాక ఇంచక్కా సింగరించి ఏదో పని మీద అటుగా వచ్చిన నిరంజన్ స్పష్టంగా విన్నాడు ఆ మాటల్ని అతను తనలో పొంగిపరలే ఆగ్రహవేశాలను అదుపులో పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు అత్తగారిక్కడికి వచ్చింది మనవరాలను చూడడానికి కాదు దాని మనసుని మరింత విషపూరితం చేయడానికి అతను తనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు మర్నాడు పొద్దుటే బ్యాంకుకి వెళ్ళి లాకర్లో ఉన్న సువర్ణ నగలన్నీ మొత్తం తెచ్చి అత్తగారిని పిలిచాడు ఇవి సువర్ణ నగలు ఆమె పెళ్లికి మీరు చేయించి పెట్టినవి కొన్ని నేను కొన్నవి ఇవి న్యాయం ప్రకారం శ్రేయగా చెందాలి వీటిని మీ దగ్గర భద్రపరిచి దాని పెళ్లి సమయంలో దానికే ఇవ్వండి అల్లుడు శ్రేయతో తన అన్న మాటలను విన్నాడని అర్థమై ఆవిడ ముఖం వెలవెలబోయింది మీరంటే నాకెంతో గౌరవం అవుతాయగారు దయ ఉంచి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి అని నిరంజన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని మాటలు కోపంగా లేవు అలా అని అభ్యర్థనాపూర్వకంగాను లేవు ఆవిడను హెచ్చరిస్తున్నట్టున్నాయి మరొకరు ఆవిడ స్థానంలో ఉండుంటే అల్లుడు ముందు తన అల్పబుద్ధి బయటపడినందుకు సిగ్గుతో తలదించుకునేవారి నిర్మల లాంటి మంచి అమ్మాయిపై ఆకారాణ ద్వేషాన్ని తొలగించుకుని ఆమెని తన కూతురిలా ప్రేమించలేకపోయినా కనీసం సాటి స్త్రీగా గౌరవించేవారి కానీ లక్ష్మీదేవ మా మనసు పాషాణం అల్లుడిచ్చిన నగల్ని భద్రంగా తన పెట్టులో దాచింది అవి తన కూతురి నగలు వాటిని భద్రపరిచి శ్రేయకి ఆమె పెళ్ళప్పుడు అందచేయవలసిన బాధ్యత తంది ఏమో ఎవరి మనసు ఎప్పుడలా మారుతుందో అల్లుడు వాటిని నిర్మలకిస్తే ఏం గతి నిర్మల స్థానంలో మరెవరున్నా ఆ ఇంటి పెత్తనాన్ని గుప్పెట్లో పెట్టుకునేవారేనని ఆమెకి సిరి సంపదలపై మోసు లేదని అర్థమైనా ఆమెని సూటిపోటీ మాటలు అంటూనే ఉంది అక్కడి నుంచి వెళ్ళాక కూడా మనవరాలికి ఫోన్ చేసి ఆమె మనసుకి విషాన్ని ఎక్కించడం మానలేదు నిర్మల గారి ప్యాకెట్ మీకు ఇమ్మన్నారండి అన్నాడు శంకర్ అతను ఆ ఇంటికి వచ్చేప్పటికీ అన్నపూర్ణమ్మ ఆరబెట్టిన అప్పడాల్ని లెక్క పెడుతూ ఉంటాయి భారతి వాటిని పాలిథీన్ కవర్లలో సర్దుతోంది చేస్తున్న పని నాపి అడిగింది ఆవిడ నిర్మలా వాళ్ళ ఇంటిని తేలిగ్గానే కనుక్కున్నావమ్మా అస్సలు కష్టపడలేదండి ఆవిడ అతను అందించిన ప్యాకెట్ను అందుకుంది కాసిన మంచినీళ్ళు ఇస్తారా అడిగాడు అతను ఆవిడ కూర్చున్న చోటు నుంచి లావలేక కూతురిని మంచినీళ్ళు ఇమ్మంది భారతి నీళ్లు తెచ్చిచ్చి మళ్ళీ తన పనిని కొనసాగించింది శంకర్ చూపు భారతి పైనే ఉంది ఆమెలో ఏదో ఆకర్షణ శక్తి అతన్ని బలంగా పట్టి లాగుతోంది అన్నపూర్ణమ్మ అతని చూపు ఎక్కడుందో గ్రహించింది వయసులో ఉన్న కుర్రాడు అందమైన ఆడపిల్లని చూస్తున్నాడు అది ఆవిడకి శుభ సూచకంగా అనిపించింది శంకర్ని గత ఏడాదిన్నరగా ఎరుగున బుద్ధిమంతుడు యోగ్యుడు అతను భారతని ఇష్టపడుతున్నాడు ఆ ఇష్టం ప్రేమో ఆకర్షణ ఆవిడకి తెలియదు బహుశా అతనికే తెలియదేమో కట్నం ఇచ్చే తాహతులైన తను నిర్మలని ద్వితీయ వివాహ వరుడికిచ్చి పెళ్లి చేసింది ఆ పెళ్ళి ఆవిడికి మనక్లేశాన్నే కలిగించింది భారతిని ఎంత లేనివాడైనా మొదటి ఇచ్చి చెయ్యాలి తప్ప రెండో పెళ్లివాడికి ఇవ్వనేకూడదని ఆవిడ ఏనాడో నిర్ణయించుకుంది ఇప్పుడు భారతిని ఆరాధనగా చూస్తున్న శంకర్ని చూడగానే ఆవిడలోని ఆశ చిగిర్చింది ఆవిడ తన ఉనికిని అతనికి తెలియజేస్తూ చిన్నగా దగ్గింది భారతిని చూస్తున్న అతను ఉలిక్కిపడ్డాడు చూపు మరల్చి వెళ్ళొస్తానండి అన్నాడు అని ముందుకు సాగిపోయాడు అయితే భారతి శంకర్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో తనుంది శంకర్ వెళ్ళాక ఆవిడ ఆ ప్యాకెట్ విప్పి చూసింది అందులో ఒక జరీ చీర ఒక ఎంబ్రాయిడరీ చేసిన సింథటిక్ ప్లేయిన్ శారీ ఉన్నాయి ఆవిడ కనుబొమ్మలు ముడిపడ్డాయి నిర్మల తనకి భారతికి చీరలు పంపడం ఆవిడని అంతులేని విస్మయానికి గురిచేసింది ఎందుకంటే ఆ ఇంట్లో నిర్మల స్థానం ఏమిటో ఆవిడకి తెలుసు పెళ్ళయ్యాక ఒక్కసారైనా నా పుట్టింటికి రాని కూతుర్ని చూడ్డానికి ఆవిడ అలుడింటికి వెళ్ళి తన కూతురి కాపురాన్ని స్వయంగా చూసి గుండె బదులై రెండు రోజులుండి వద్దామని వచ్చిన ఆవిడ మరుసటి రోజే తిరిగి వచ్చేసింది ఏమిటైది నిజమా కల అక్క మనకు చీరలు పంపడం ఏమిటి ఆశ్చర్యంగా అంది అదే నాకు అర్థం అవడం లేదమ్మా అంది భారతి యాండి మీకు ఫోన్ వచ్చింది శంకరన్న చెప్పమన్నాడు అంటూ వాసొచ్చాడు ఎక్కడి నుంచి ఫోను గుంటూరు నుంచి నేను అక్కతో మాట్లాడొస్తాను అంది అన్నపూర్ణమ్మ గది ఊడుస్తున్న భారతి సరే అంది ఆవిడ ఎస్టీడీ బొత్తుకి వెళ్ళిన రెండు నిమిషాలకి ఫోన్ మోగింది శంకర్ ఫోన్ తీసి హలో అని ఒక క్షణం అని మీకేనండి నిర్మల గారు అన్నాడు ఆవిడ ఫోన్ తీసుకుంది అమ్మా నిర్మల ఎలా ఉన్నామమ్మా అవతల స్వరంలోని మార్పుని పసిగట్టి అడిగింది ఆవిడ నిర్మల నువ్వేనా నీ స్వరం తేడాగా ఉంది కొంచెం జలుబుగా ఉందమ్మా మందులు ఏమైనా వేసుకున్నావా మిరియాల కషాయం తాగు తగ్గిపోతుంది అలాగే లే నవ్వింది చీరలు పంపావెందుకు నచ్చాయా నచ్చకేమమ్మా కానీ ఎందుకు పంపావు ఆయనే కొనిచ్చారు అల్లుడుగారా అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్ళు ఇప్పుకే నువ్వు సుఖంగా సంసారం చేసుకుంటుంటే చాలమ్మా మాకు కానుకలు ఎందుకు మా తృప్తి కోసం మీ అమ్మాయి నీకు చేరికయిందా అయిందా ఇది కంటే చాలా నయం అన్నపూర్ణమ్మ సంతోషంతో ఉక్కిరివిక్కిరైంది భారతికి నేను పంపిన చెర నచ్చిందా దాని పసిమ ఛాయకి ఆ రంగు సూట్ అవుతుందని కొన్నాను చాలా బాగుందమ్మా సరేనమ్మా ఉంటాను భారతిని అడిగానని చెప్పు అలాగే అన్నపూర్ణమ్మ ఫోన్ పెట్టేసి గాలిలో తేలిపోతూ ఇంటికి వచ్చింది అమ్మ భారతి విన్నావుటే అక్క సంతోషంగా ఉంది ఆ పిల్ల చాలా మారిందిట ఆవిడ స్వరంలో ఎనలేని సంతోషం భారతకి కూడా ఆనందంగా అనిపించింది వార్త పోనీలేమ్మ దాని కష్టాలు గట్టెక్కాయి అందావిడ ఆ రాత్రి ఆవిడకి నిద్రపట్టలేదు ఏడేళ్ళు సుదీర్ఘమైన ఏడు సంవత్సరాలు నిర్మలకి పెళ్లి చేసి పంపాక తను అసలు నిద్రపోయిందా ఏ తల్లైనా కూతురు పెళ్లి చేసి గుండెల మీద కొంపటం దింపుకుందని ఆనందిస్తుంది కానీ తన గుండెల్లో బరువు రోజురోజుకి పెరిగిపోయిందంటే అందుకు కారణం నిర్మల సంసారం సజావుగా లేకపోవడమే శ్రేయలో మార్పు వచ్చిందనే వార్త కూతురే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆవిడ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది రెండు రోజుల తర్వాత అక్కకోసారి ఫోన్ చేద్దాను రావే అంది అన్నపూర్ణమ్మ భారతి తల్లిని అనుసరించింది భారతిని చూడగానే శంకర్ కళ్ళు మెరిశాయి అతను ఎవరో పేపర్లు జెరాక్స్ తీస్తున్నాడు ఫోన్ చెయ్యాలి అంది ఆవిడ చేసుకోండి అన్నాడతను చిరునవ్వుతో భారతిని చూస్తూ భారతి అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ దగ్గరికి నడిచింది అవతల నిర్మల లైన్లోకి రాగానే అడిగింది అక్క ఎలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వు అమ్మ ఎలా ఉన్నారు మేము బాగున్నాం నీకు జలుబు తగ్గిందా నాకా జలుబా రెండు రోజుల కిందట ఫోన్ చేసి అమ్మకు చెప్పావుట నేను ఫోన్ చేయలేదే చేయలేదా భారతి కన్ఫ్యూజింగ్గా అంది ఒకవేళ అమ్మ అక్కకి ఫోన్ చేసి ఆ విషయం మర్చిపోయి అక్క చేసిందని తనతో చెప్పిందా నా కోసం నువ్వు పంపిన చీర చాలా బాగుందక్క బావగారికి థ్యాంక్స్ చెప్పు నేను నీకు చీర పంపానా ఎప్పుడు భారత్కి అర్థం కాని పజిల్లా ఉంది తనకి తల్లికి చీరలు పంపింది అక్క కాదా అమ్మతో మాట్లాడని ఫోన్ తల్లి చేతికి ఇచ్చింది అన్నపూర్ణమ్మ ఫోన్ తీసుకుంది నేను మీకు చీరలు పంపడం ఏమిటమ్మా ఎవరిచ్చారు నేను పంపానని మీతో చెప్పారా నిర్మల ఫోన్లో అడగగానే ఆవిడ తీక్షణంగా వైపు చూసింది శంకర్ ముఖంలో రంగులు మారుతున్నాయి అతని ముఖంలో తప్పు చేస్తూ పట్టుబడిన భావం ఆవిడ నిర్మలతో మరో రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి బిల్లు చెల్లించింది శంకర్ ఒకసారి మా ఇంటికి రా నీతో మాట్లాడారు అంది ఆవిడకి తెలియకుండానే ఆవిడ స్వరం కరుగ్గా ధ్వనించింది ఆ చీరలు ఎవరు పన్నారో అర్థమైన భారతి ఒళ్ళంతా సిగ్గుతో ముడిచిపోసాగింది ఎందుకు కొన్నాచర్లు ఏ ఉద్దేశంతో సూటిగా అతన్ని చూస్తూ అడిగింది అన్నపూర్ణమ్మ శంకర్ సమాధానం చెప్పలేదు మా పేదరికారిని ఎత్తి చూపించాలని కొన్నావా చొప్పున తలెత్తాడు నాకు భారత్ అంటే ఇష్టం మీరంటే గౌరవం పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న భారత్ ఈ మాటలని స్పష్టంగా వింది ఎలాంటి ఇష్టం మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తన మనసులోని ఆలోచన శంకర్ నోట రావడంతో అన్నపూర్ణమ్మకి ఆనందంతో నోట మాట రాలేదు ఒక క్షణం కానీ తన ఆనందాన్ని ప్రకటించకుండా గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుని అంది నువ్వు ఇష్టపడితే సరిపోతుందా మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దా నాకు అమ్మా నాన్నలు లేరండి అక్క బావా మాత్రం ఉన్నారు అక్క కూడా నా పెళ్లి ప్రయత్నాల్లోనే ఉంది నేను మా అమ్మాయిని కూడా ఒక మాట అడిగి చెప్తాను నువ్వు ఇలాగా పదే పదే మా ఇంటికి రావద్దు ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను డబ్బు లేకపోయినా పరువుగా బతుకుతున్నాం లోకం దృష్టిలో మమ్మల్ని చొలకన చేయకు అభ్యర్థనపూర్వకంగా అంది సరేనండి మీ అమ్మాయి నన్ను ఇష్టపెడితే పెళ్ళయ్యాక ఆమె సంపాదించకపోయినా పర్వాలేదు ఆమెను ఏ లోటు రాకుండా చూసుకుంటాను నా లాంటిదే నా భార్య తల్లి కూడా అని నమ్మిన వాడిని కాబట్టి చెప్తున్నాను మా పెళ్ళైతే మీ బాధ్యత కూడా నాది అతను వాగ్దానం ఇస్తున్నట్టని వస్తానండి అని వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ అతని మంచితనానికి సంస్కారానికి ముగ్ధురాలైంది పెరట్లో ఉన్న భారతికి శంకర్కి తల్లికి మధ్య జరిగిన సంభాషణ అంతా వినిపిస్తూనే ఉంది ఆమె కన్ని మనసులో అతను తనని ఇష్టపడుతున్నాడనే భావనతో తీయ నలుచడి కలిగింది అతను అందం కంటే అతని మాటల్లోని సంస్కారం మంచితనం ఆమె నాకట్టుకున్నాయి ఆమె చెంపల్లోకి వేడి రక్తం దూసుకొస్తోంది భారతి దిగువ మధ్యతరగతి ఆడపిల్ల ఆ వయసు ఆడపిల్లలందరిలాగే ఆమెకి పెళ్లి పట్ల కళలు కోరికలు ఉన్నాయి అయితే ఆమె తన అర్హతను మించిన కళల్ని కోరికల్ని పెంచుకోలేదు తామున్న పరిస్థితుల్లో తల్లి కట్నం ఇచ్చి తనకి పెళ్లి చేయలేదు అక్కల రెండో పెళ్లి వాడిని చేసుకోవాలనుకోలేదు ఆమె నిర్మల వైవాహిక జీవిత వైఫల్యం ఆమెకి రెండో పెళ్లి సంబంధం పట్ల విముఖతను పెంచింది ఇప్పుడు శంకర్ వివాహ ప్రస్తావం తేగానే ఆమెలో ఆశలు చిగురించాయి పులకాంకితమవుతున్న మన శరీరాలు చంపలలో అరుణకాంతులు సిగ్గుబరువుతో వాలిపోతున్న కనురెప్పలు ఆమె కొద్దిసేపు స్వాప్నిక జగత్తులో విహరిస్తూ ఉండిపోయింది భారతి తల్లి పిలుపుతో ఉలిక్కిపడి తేరుకుంది తనలోని మార్పుని ఆవిడ గమనిస్తుందని సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని కుళాయి దగ్గర కడుక్కుని పెరట్లో మీద ఆరేసిన తొవ్వాలతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చింది పెరట్లో ఏం చేస్తున్నావు అన్నపూర్ణమ్మ చిరునవ్వుతో అడిగింది మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ శంకర్ వచ్చి వెళ్ళాడు ఆహా అంది ఏమాత్రం ఆసక్తిని కనపరచకుండా అక్క మన కోసం చీరలు కొని పంపలేదని చెప్పాక ఆ చీరలు అతనే కొని పంపాడని అర్థమై ఆ విషయంలో అతను నిలదీశాను భారతి వెనక్కి తిరిగి టవల్ నారేసే నెపంతో ముఖం దాచుకుంది నువ్వంటే అతనికి ఇష్టంట పెళ్లి చేసుకుంటానంటున్నాడు సిగ్గు ముంచుకొచ్చిన భారతి మాట్లాడలేదు ఆమె మౌనం సిగ్గో అనంగీకారమో ఆవిడకు అర్థం కాలేదు మన పరిస్థితి నీకు తెలుసు కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేయలేను రెండో పెళ్లి సంబంధం చేసే ఉద్దేశం నాకు లేదు శంకర్ తానంతట తానుగా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నీకు ఇష్టమైతే భారతి తల్లివేపు తిరిగింది ఆమె ముఖంలోని సిగ్గుదంతర్లు అన్నపూర్ణమ్మకి జవాబిచ్చాయి లక్షలాశతో మంచి సంబంధం వస్తే కాదని ఆ దరిద్రాన్ని వరుస్తానంటున్నావా ఆ పిల్ల ఎర్రగా బుర్రగా ఉందనేగా ఏం కల్పన అందంగా లేదా అయినా అందాన్ని కొరుక్కుని తింటామా మన పరిస్థితే అంతంత మాత్రం పూటకి గతిలైన పిల్లం చేసుకుంటే జోగి జోగి రాసుకుంటే రాలినట్టు అవుతుంది ఆగ్రహంగా అంది సీత అక్క చీటికి మాటికి భారతిని దరిద్రం అనుకు ఒక్కసారి మనం ఏ పరిస్థితి నుంచి స్థితికొచ్చామో గుర్తు తెచ్చుకో నీ పెళ్లి చేయడానికి బాబాయ్ ఎన్ని అగజాట్లు పడ్డాడో మర్చిపోయావా నిజమే మనకి డబ్బు లేదు కాబట్టే కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని వదులుకోవద్దంటున్నాను కల్పన్ని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది నా మాట విను కల్పాన్ని పెళ్లి చేసుకుని నేను అష్టైశ్వర్యాల్లో మునిగి తాలవచ్చు కానీ భారతిని చేసుకుంటే సుఖపడతాను ఆమె నాకు అన్ని విధాలా నచ్చింది డబ్బు తప్ప ఆమెకు అన్నీ ఉన్నాయి దయించి ఇంకేం మాట్లాడకు తమ్ముడి స్వరంలోని స్థిర నిర్ణయానికి సీత మరి మాట్లాడలేకపోయింది ఇంతటితో ఈ నవలకి నాలుగో భాగం సమాప్తం మళ్ళీ ఐదో భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం